అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. 60 పోస్టులు వెలువడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ దేవాదయ ధర్మాదయ శాఖలో, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో. ఏం పోస్టులు రిలీజ్ అవుతున్నాయి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3, అంటే కార్యనిర్వహణాధికారి పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. దీనికి వచ్చేసిన సిలబస్ ఏంటంటే, ఫస్ట్ పేపర్ అన్నింటికి కామనే, అదేంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. బట్ సెకండ్ పేపర్ వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, హిందూ తత్వశాస్త్రం మరియు దేవాలయ వ్యవస్థ. ఓకే, హిందూ తత్వశాస్త్రం మరియు దేవాలయ వ్యవస్థ. సో మనం సెకండ్ పేపర్ని ఎక్కువ ఎంఫసైజ్ చేసి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పేపర్ గురించి ప్రస్తుతానికి నా వేరే ఛానల్స్ ఏమైనా ఫాలో అవ్వండి, బట్ సెకండ్ పేపర్ గురించి అయితే మటుకు ఈ ఛానల్ ఫుల్గా మీకు కాంప్రహెన్సివ్ కవరేజ్ ఇస్తుంది. సో అందులో మనం భాగవతం ప్రథమ స్కందం లో ప్రశ్నలు 13 వీడియోస్ చేసుకుని నేర్చుకున్నాం అండి. 13 వీడియోస్ చేసాం ఆల్రెడీ. సో ఇవాళతో ప్రథమ స్కందం కంప్లీట్ అయిపోతుంది. సో ప్రథమ స్కందం అయిపోయిన తర్వాత నేను పురాణాలు పెడతాను, ఆ తర్వాత ద్వితీయ స్కందం, వాటిలోకి వెళ్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు రాసుకోకండి, ఈ క్వశ్చన్స్ అన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. రాసుకుని టైం వేస్ట్ చేయకండి. మీకు కావాలంటే లాస్ట్లో వర్డ్ పీడిఎఫ్ ఏం కావాలంటే అది పెడతాను. టైం వేస్ట్ చేయకండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, సో వచ్చేద్దామండి, క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం. సో భాగవతం అన్నది రాసినది ఎవరు అంటే వ్యాసుడే. మనకి ఏం రాశారో ఒకసారి మళ్ళీ లెక్కేసుకుందాం. వ్యాసుడు వేదాలను విభజించాడు, వ్యాసుడు భాగవతం రాశాడు, వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు, వ్యాసుడు మహాభారతం రాశాడు. ఓకే, ఇవన్నీ రాసింది కూడా వేదవ్యాసుడే. ఈ వేదవ్యాసుడు అన్నవాడు 17వ విష్ణు అవతారం. భాగవతం పురాణం ప్రకారం విష్ణువు 21 అవతారాల్లో అవతరించాడు అని చెప్పేసి మనకు భాగవతం చెప్తుంది. ఈ భాగవతం ఈ 21 అవతారాల గురించి మెయిన్గా ఎంఫసిస్ ఇస్తుంది, అంటే ఎక్కువ దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. అట్లాగే ఈ విష్ణువు 21 అవతారాల్లో చేసిన లీలలు ఏంటో కూడా భాగవత పురాణం చెప్తుంది. ఆ భాగవతం రాసింది కూడా ఒక వ్యాసుడు, వ్యాసుడు అన్నవాడు కూడా ఒక అవతారమే. సో వ్యాసుడు గురించి మాట్లాడుకుంటే వ్యాసుడు యొక్క తల్లిదండ్రులు ఎవరంటే పరాశర మహర్షి. పరాశర మహర్షి యొక్క తండ్రి శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు. ఓకే, అప్పుడు వ్యాసుడు కొడుకు ఎవరంటే శుకుడు. ఓకే, ఇది వ్యాసుడు యొక్క తల్లిదండ్రులు కానీ కొడుకులు కానీ. సో భాగవతం ఈ అవతారాల గురించి మాట్లాడుతుంది. సో క్వశ్చన్స్లోకి వెళ్తే, కలియుగంలో ధర్మదేవత పాదాల సంఖ్య ఎంత? అంటే ధర్మదేవత కలియుగంలో ఒకే ఒక కాలు మీద నిల్చుంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మనకి యుగాలు ఎన్ని అంటే 4 అండి. ఏంటంటే కృత యుగం లేదా సత్యయుగం, ఇది కూడా సత్యయుగం కానీ కృతయుగం కానీ ఒకటేనండి. నెక్స్ట్ వచ్చేసి త్రేతాయుగం, నెక్స్ట్ ద్వాపరయుగం, ఆ నెక్స్ట్ వచ్చేసి కలియుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 మనకి యుగాలు. ఈ 4 యుగాలను కలిపితే మనకి మహాయుగం అవుతుంది. సో ఇక్కడ కృతయుగం లేదా సత్యయుగంలో ధర్మదేవత 4 పాదాల మీద నిల్చుని ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాల మీద పడిపోతుంది, ద్వాపరయుగంలో ధర్మదేవత 2 పాదాల మీద నిల్చుని ఉంటుంది, అదే కలియుగం వచ్చేసేటప్పటికి ధర్మదేవత ఒకే ఒక్క పాదం మీద నిల్చుంటుంది. 4 కాళ్ళు ఉన్నాయనుకోండి, ఒక కుర్చీకి స్టేబుల్గా ఉంటుందా, మనం కూర్చునే విధంగా ఉంటుంది. అదే ఒక కాలు తీసేసాం, 3 కాళ్ళే ఉన్నాయనుకోండి, కొంచెం జాగ్రత్తగా మన కాళ్ళని యూజ్ చేసుకుని అట్లా కష్టపడి కూర్చోవాలి. అదే ఒక కుర్చీకి 2 కాళ్ళే ఉంటే ఇంకా అన్స్టేబుల్గా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కలియుగంలో మన కుర్చీకి లేదా మన ధర్మదేవతకి ఒకే ఒక కాలు ఉందండి, ఒక్క కాలు మీద తను నిలబడి ఉంది. సో చాలా వెరీ అన్స్టేబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. అలా ధర్మదేవత యొక్క కాళ్ళు తగ్గుతూ వచ్చాయి యుగాలు మారి కొద్దీ. అది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, కలి పురుషుడు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాం. మనకి ఫస్ట్ పంచపాండవులు ఎవరో తెలుసు కదా,
పంచపాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ ఐదుగురికి భార్య ఎవరండి అంటే ద్రౌపది ఓకే సో మధ్యలో వాడు అర్జునుడు అండి అర్జునుడికి ద్రౌపది కాకుండా వేరొక భార్య ఉంది ఆవిడే సుభద్ర ఓకే సుభద్ర అర్జునుడికి సుభద్రకి పుట్టిన సంతానమే అభిమన్యుడు అభిమన్యుడు అర్జునుడికి సుభద్రకి పుట్టిన సంతానం ఎవరండి అభిమన్యుడు ఈ అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలోనే పద్మవ్యూహం అన్నది కౌరవులు కుయుక్కు పని ఈ అభిమన్యుని చంపేస్తారండి అన్యాయంగా వెనక నుంచి బాణాలేసి ఈ అభిమన్యుడికి ఉత్తర అనే భార్య ఉంది ఆవిడ కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే టైంకే గర్భంతో ఉంటుంది సో వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరే పరీక్షిత్తు ఓకే సో ధర్మరాజు తర్వాత హస్తినికి రాజు ఎవరు అంటే ఈ పరీక్షిత్తే రాజు అవుతాడండి ఎందుకంటే ఈ ఐదుగురు పాండవులకి పుట్టిన కొడుకులు ఉప పాండవులందరినీ అశ్వత్థామ చంపేస్తాడు సో ఈ పరీక్షిత్ అన్నవాడే ధర్మరాజు తర్వాత హస్తినికి డైరెక్ట్గా రాజు అవుతాడు సో ఈ పరీక్షిత్తు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చనిపోతాడో కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే చనిపోతాడో అప్పటి నుంచి కలియుగం ప్రారంభమవుతుందండి అప్పటిదాకా ద్వాపర యుగం ఓకే కృష్ణుడు ఎప్పుడైతే చనిపోతాడో అక్కడి నుంచి కలియుగం ప్రారంభమవుతుంది అంటే ఈ కలిపురుషుడు ఈ యుగానికి ఒక మూలకారుడు అన్నమాట అంటే ఈ కలిపురుషుడు వస్తాడు ఈ కలిపురుషుడు అన్నవాడు ఏం చేస్తాడంటే ఇలాంటి ప్లేసెస్లో నించుని ఉంటాడండి కలిపురుషుడు వచ్చేసి ధర్మదేవతని భూమిని అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు కలిపురుషుడు వచ్చేసి ధర్మదేవతని భూమిని గోవుల్ని అన్నింటినీ ఇబ్బంది పెడతాడు అప్పుడు ఈ పరీక్షిత్ రాజు కదా ఈ పరీక్షిత్ వెళ్ళి కలిపురుషునితో తలపడి కలిపురుషుణ్ణి ఓడిస్తాడు ఓడిస్తే ఈ కలిపురుషుడు కోరుకుంటాడు బాబు నాకు ఇది యుగధర్మం నేను ఎక్కడొక్కడ నివసించాలి అంటే ఈ 8 స్థానాలు చూపించి ఈ 8 స్థానాల్లో నువ్వు ఉండు నీకు అక్కడ ఉంటే ఇంక ప్రాబ్లం లేదు అని చెప్పేసి కలిపురుషుడికి ఈ 8 స్థానాలు చూపిస్తాడు హింస పరస్త్రీ వ్యామోహం జోదము గ్యాంబ్లింగ్ మద్యపానము అంటే లిక్కర్ తాగడం అసత్యము అబద్ధం చెప్పడం మదము కామము విరోధము ఇలాంటి 8 స్థానాలు ఇచ్చి ఆ 8 స్థానాల్లో ఉండమని చెప్పి పరీక్షిత్తు ఈ కలిపురుషుడికి చెప్తాడు బట్ పరీక్షిత్తు మీద కూడా కొంచెం కలిపురుషుడి యొక్క ఇది ఉంటుంది కదా ప్రభావం సో అప్పుడు ఏం చేస్తాడంటే పరీక్షిత్తుడు తర్వాత ఒక రోజు వేటకెళ్తాడు వేటకెళ్ళి చాలా అలసిపోయి సమీక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడండి సమీక మహర్షి ఆశ్రమం అక్కడ సమీక మహర్షి ఏం చేస్తూ ఉంటాడంటే తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉంటాడు అతనికి బయటని ఏమవుతుందో తెలియదు సో ఎప్పుడైతే పరీక్షిత్ అలసిపోయి వేటని చలిసిపోయి సమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సమీక మహర్షిని చూసి మంచినీళ్ళు అడుగుతాడండి బట్ సమీక మహర్షి ఎందులో ఉంటాడు ధ్యానంలో ఉంటాడు అతనికి ఏం వినబడదు కనబడదు సో ఈ సమీక మహర్షి ధ్యానంలో ఉండి పరీక్షిత్ అడిగినట్టు అతనికి తెలియలేదు అప్పుడు పరీక్షిత్కు చాలా కోపం వచ్చేస్తుంది రాజుకి పరీక్షిత్ కోపం వచ్చి మహారాజు నేను నీళ్ళు అడిగితేనే ఇవ్వలేదా అని చెప్పేసి కోపం వచ్చి ఈ సమీక మహర్షి మెల్లో మృత సర్పం గుర్తుపెట్టుకోండి మృత సర్ప కళేబరాన్ని వేస్తాడు కళేబరాన్ని వేసేసి వెళ్ళిపోతాడు రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొస్తుంది అయ్యో ఇంతటి తప్పని చేశానేంటి అతను ధ్యానంలో ఉన్నాడు ధ్యానంలో ఉన్నవాడికి ఇలాంటి పని చేశానేంటి అని చెప్పేసి బాధపడతాడు బట్ అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది ఈ సమీక మహర్షి కొడుకు శృంగి సమీక మహర్షి కొడుకు ఎవరండి శృంగి ఈ శృంగి తండ్రి మెడలో మృతసర్పం చూసి ఏంటి ఇది మృతసర్పం ఎవరు వేశారు ఈ మృతసర్పం వేసిన వాడు 7 రోజుల లోపు చనిపోతాడు అని చెప్పి శాపవాక్కు విడిచిపెట్టేస్తాడు 7 రోజుల్లోపు ఈ మృత సర్పం వేసింది ఎవరైనా సరే చనిపోతారు అని చెప్పి శాపం విడిచిపెడతాడు కొడుకు రాకని గమనించాక సమీక మహర్షి లేచి జరిగిందంతా తెలుసుకుంటాడు తన ధ్యానశక్తి ద్వారా అప్పుడు అయ్యయ్యో ఎంత పని చేసావు మహారాజు పైన ఇంత శాపవాక్కు విడిచేస్తావు ఇప్పుడు మహారాజు ఏం చెన్నింటివాడు కాదు మహారాజు కూడా నీ మీద శపించగలడు బట్ మహారాజు శపించలేదు చూసుకో అతని గొప్పతనం అని చెప్తే ఇంకేం చేయలేదు బట్ శాపం ఎప్పుడైతే విడిచిపెట్టాడో పరీక్షిత్కి 7 రోజుల్లో మరణం తథ్యం సో అప్పుడు పరీక్షిత్ ఏం చేస్తాడంటే పరీక్షిత్తు బాధపడ్డు ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది సో ఇప్పుడు నాకు ఇంకా 7 రోజులు బతుకుతానని తెలిసింది సో ఈ 7 రోజుల్లోపు నేను ఏం చేస్తే వైకుంఠానికి చేరుతానని ఆలోచించి
భాగవత పురాణాన్ని శ్రవణం చేయడానికి భాగవత పురాణం చెప్పించుకోవడానికి సుఖ మహర్షిని కోరతాడండి. సుఖ మహర్షి వచ్చి ఈ పరీక్షిత్తుకి 7 రోజుల పాటు నిరంతరంగా భాగవత పురాణం చెప్తాడు. ఎక్కడ అండి అంటే ఇదంతా జరిగింది గంగానదీ తీరంలో ఇదంతా జరుగుతుంది. సో 7 రోజుల్లో సర్పం కాటుకు చనిపోతాడని చెప్పి చెప్పిస్తాడు. ఏ సర్పము అంటే తక్షకుడు వచ్చి 7 రోజుల తర్వాత పరీక్షిత్తుని కాటేసి చంపేస్తాడు. తక్షకుడు అనే సర్పం వచ్చి 7 రోజుల తర్వాత పరీక్షిత్తుని కాటు వేసి చంపేస్తాడు. సో మెల్ల వేసింది మృత సర్పం కదా. సో ఈ శృంగి ఏమని చెప్పిస్తాడంటే 7 రోజుల్లోపు నువ్వు ఒక పాము కాటేసి చనిపోతావు అని చెప్పేసి చెప్పిస్తాడు. ఇక్కడ గంగానదీ తీరంలో పరీక్షిత్తు ఈ పురాణ శ్రవణం వింటూ 7 రోజుల తర్వాత చనిపోతాడు. పరీక్షిత్తుకు ఆత్మజ్ఞానం ఉపదేశించినది ఎవరు అంటే శుకుడు అండి. భాగవతం చెప్పింది ఆత్మజ్ఞానం, ఇదంతా చెప్పింది ఎవరంటే సుఖమహర్షి. సుఖమహర్షి ఎవరు? వ్యాసుడి యొక్క కొడుకు. సుఖమహర్షి యొక్క స్వభావం ఎటువంటిదంటే అతను యజమాని పాలు పితికేంతసేపు కూడా ఎక్కడో నిలవడండి. ఎందుకంటే ఒక చోట ఎక్కువసేపు ఉంటే అక్కడ ఏదైనా వస్తువు మీద కానీ దేని మీదైనా కానీ మనుషుల మీద కానీ వ్యామోహం కలుగుతుందేమో అని చెప్పేసి ఎక్కడ అతను నిలబడకుండా వెళ్ళిపోతూ ఉంటాడండి. అది శుకుడి యొక్క స్వభావం. పరీక్షిత్తు దేహత్యాగం విడిచిన స్థలం ఎక్కడంటే గంగానది తీరం అండి. చచ్చిపోయిన తర్వాత పాముని పరీక్షిత్తు మహాముని మెడలో వేశాడంటే సమీక మహర్షి మెడలో వేస్తాడండి. చనిపోయిన పాము కలేపురాన్ని పరీక్షిత్తు ఎవరి మెడలో వేశాడు? సమీక మహర్షి మెడలో వేశాడు. సమీకుని కొడుకు కుమారుడు ఎవరంటే శృంగి. ఇతనే పరీక్షిత్తుకి 7 రోజుల్లోపు పాము బాటు వల్ల చనిపోతావు అని శాపం విడిచిపెట్టినవాడండి. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. ఇదే అండి పరీక్షిత్తు తర్వాత ఎవరంటే రాజ్యం అయ్యేది జనమేజయుడు. పరీక్షిత్తు భార్య పేరు ఇరావతి. పరీక్షిత్తుకి 4 కొడుకులండి. 1 జనమేజయుడు, 2 భీమసేన, సూరసేన, ఉగ్రసేన. సో భీమసేన, సూరసేన, ఉగ్రసేన అన్నిటికంటే పెద్దవాడు జనమేజయుడు. ఇతనే నెక్స్ట్ రాజు అవుతాడండి. సో తండ్రిని చంపేశాడు కదా. చంపింది ఎవరు అంటే తక్షకుడు అనే పాము. తక్షకుడు అనే పామే పరీక్షిత్తుని కాటేసి చంపేస్తుంది. సో అతను కోపం చేసి ఈ జన్మేజయుడు ఏం చేస్తాడంటే సర్పజాతిని నశింపచేయడానికి జన్మేజయుడు ఏ యాగం చేస్తాడంటే సర్పయాగం చేస్తాడు జన్మేజయుడు. ఈ యాగం ఎట్లా ఉంటుందంటే ఇట్లా మంట పెడితే మొత్తం పాములన్నీ వచ్చి ఆ సర్పయాగంలో వచ్చి పడిపోతూ ఉంటాయండి అన్ని దిక్కుల నుంచి. సో అలా ఎవరు చేస్తారు? జన్మేజయుడు సర్పయాగాన్ని తలపెడతారు. జన్మేజయుడు ఎవరు? పరీక్షిత్తు యొక్క పెద్ద కొడుకు. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ టెలిగ్రామ్లో పెడతానండి. ఎక్కువ లైక్ చేయండి వీడియోని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఏమి డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్ రూపంలో అడగండి. నెక్స్ట్ మనం పురాణాలు చూద్దాం. పురాణాలు 18 పురాణాలకి పురాణాలు అంటే ఏంటి, పురాణం ఎట్లా విభజిస్తారు, అవన్నీ మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకునే విధానం వంటి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.